Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ముందర తడుస్తుంది కానీ వెనక తడుస్తుంది రైట్ 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 కో రైట్ కో అక్కడే ఘాతం తక్కువ ఉండే కాలం అదైతే తక్కువ యాక్చువల్గా దానికి పోయా తడిసాను నేను నా బండ్లే కూడా వచ్చాను మనం చూసి దీనికోసమే ఎనికి పోయినాం అవును అంతకుముందే దిగిన దాదాపు ఇప్పుడు ఆయకట్టుకు నీళ్ళు వదిలినాం సార్ అవునా తగ్గుతాయిలే సార్ తగ్గుతాయి అందుకే మీరు అప్ అండ్ డౌన్ కానీ చేసి ఈ రెండు ఊర్లకు కనెక్టివిటీ వస్తుంది సార్ అంటే అది రిజర్వాయర్ కింద సార్ లాస్ట్ టైం అటువైపు బ్యాంక్ ఉందన్నారు ఇటువైపు లేదన్నారు మీరు రిటైన్ అయితే తీసుకోవడం ఈ లెవెల్కే పెట్టుకోవాలి అంతేకాదు ఇక మనకి ఇంకా ఫ్రీ బోర్డు ఎండబ్ల్యూ రెండు ఉన్నాయి సార్ ఇప్పుడు మనం ఈ హైట్ పెట్టిన కూడా సార్ మనకు మామూలుగా అక్కడ ఈ ధర్మవరం ట్యాంక్ మన సబ్బర్స్ మనకు ఎఫ్టీ ఎండబ్ల్యూ కండిషన్లు కూడా ఇక్కడ ఊరికి వస్తాయండి సార్ ఎంత రాని ఇదికే దాని తర్వాత వేర్స్ ఉన్నాయి కదా వెళ్ళిపోతాను దానిలో వెళ్ళిపోతాను ఇబ్బంది ఏం కాదు నేను మన కార్లో కూడా ఒక్కసారి ఎప్పుడు పోయినా గాజులపల్లి వంకలో ఆ చెరువుని పగలగొట్టినారు అమ్మోళ్ళందరూ కూడా మన దాంట్లోకి నీళ్ళు వస్తాయని పగలగొట్టారు పగలు కొడితే అప్పుడు ఇక్కడ కాదు వచ్చినది ఓ మా కమ్మ చెట్టు దగ్గర ఊర్లోకి వచ్చినాయి అది ఫస్ట్ టైం ఇంకంతా ఇంకా అప్పుడు కాదు మడు కాదు ధర్మవరం ట్యాంక్ నీళ్ళు మేము మొన్న వచ్చినప్పుడు అందుకు భయపడే వచ్చిన మొన్న అంతా ఎంక్వైరీ చేసాం సార్ ఎంక్వైరీ చేసి ఇదేం కాదు ఇమ్మీడియట్ గానే చేసేయచ్చు
మీరు అది ఎట్లాగో 2 మంత్స్ అంటున్నారు కాబట్టి మాకు 3 నెలలు పడుతుంది సార్ వాటర్ అంతా డిఫరెంట్ గా ఆ ట్యాంక్ వెళ్ళిపోతుంది అది అయిపోయినప్పుడు మీరు ఇమ్మీడియట్ గా స్టార్ట్ చేసేస్తే గన క్లోజ్ చేసేయచ్చు ఎందుకంటే మీకు దీని యొక్క గ్రావిటీ చూపిద్దామని చెప్పేసి మిమ్మల్ని కూడా పిలుచుకొని వచ్చాను ఏది కావాలన్నా ఎనీ సర్వీసెస్ కావాలన్నా 11 కిలోమీటర్లు పోవాలా పోనీ మల్లాకాలు ధర్మవరం రావాలన్నా కానీ 8 కిలోమీటర్స్ 9 కిలోమీటర్స్ పడుతుంది సార్ సో దట్ ఇది అయితే గన రెండింటికి యాక్సెసిబుల్ అవుతుంది నీళ్ళు కూడా ఇక్కడ చేస్తే ఆటోమేటిక్ ఆటు వరకు ఆరుకుంటాయి ఇదేమంటే 1 మీటర్ కన్నా హైట్ ఎక్కువ పెట్టాం సార్ ఎందుకంటే 1 మీటర్ కన్నా ఎక్కువ పెట్టడానికి కూడా పాసిబుల్ లేదు ఎందుకంటే వచ్చేస్తే కన్నా మళ్ళీ ఎండబ్ల్యూ అది ఎక్కడ అదైనా వెళ్ళండి గుడ్ సార్ 1 మీటర్ అయినా పర్వాలేదు ఇప్పుడు ఆడ కట్టినాం కదా సార్ దాని అవతల మళ్ళీ బ్యాక్ చిన్న ప్లేట్ బల్బులు కట్టినాం మధ్యలో సీసీ కొత్త కోట దగ్గర కూడా ఒకటి అవసరం సార్ నెఫ్టీఎల్ దానికి అవసరం సార్ దానికి ఇది మోర్ దాన్ వాటర్ స్టోరేజ్ కంటే కనెక్టివిటీ కావాలా ఇది కావాలి సార్ 1 మీటర్ అయినా పర్వాలేదు మాకేం ఎక్కువ హైట్ ఏం అవసరం లేదు 1 మీటర్ అయినా పర్వాలేదు ఈవినింగ్ వచ్చి నేను ఎద్దుల బండ్లో వచ్చి పోయినా ఒకసారి అంతకుముందు తార్ లో తిరిగా తార్ లో తిరిగితే లోపలికి వచ్చేసిన మేము సాధ్యం వరకు ఒక ఈ లెవెల్కి వచ్చినా వెళ్ళిపోతాం సార్ ఎందుకంటే మళ్ళీ మళ్ళీ రావాలి కదా టైం వేస్ట్ అని సాధ్యం కవర్ చేసుకొని పోతాం అందరు ఎక్కినట్టేనా ఇంకా
అదైపోయినప్పుడు సార్ సర్వే చేస్తాం కదా సార్ వండే సార్ మేము కట్టేస్తాం సార్ చూద్దాం సార్ అంటే సర్వే చేస్తాము ఆ రోజు చూసేసి అది మనకు లెఫ్ట్ సైడ్ అంతా ప్రాబ్లం ఉంది కాదు కాదు మేము ఒకసారి చూపిస్తాం సార్ అంటే రాళ్ళు పెట్టేసి ఆ హైట్ వరకు ప్రాబ్లం అంటే ఎస్టిమేట్ ఒకరోజు అన్న చెప్తున్నాను అన్న ఏమంటే ఒకరోజు నేను చెప్తాను సార్ ఆ రోజు రండి నేను వచ్చేసేస్తాను బయట చెప్తాను ప్లీజ్ సార్